స్వశక్తితో సాధికారత సమానత్వం సాధిస్తూ అన్ని రంగాల్లో రాణిస్తున్న స్త్రీ మూర్తులకు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ మహిళా కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇట్లు వాస్వి క్లబ్ కావలి లెజెండ్స్ అధ్యక్షురాలు అనుమానశెట్టి కామాక్షి, కోశాధికారి అమర విజయలక్ష్మి, కార్యదర్శి ఇన్నమూరి హేమలత. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని చిల్లకూరు మండలం ఏరూరు గ్రామానికి చెందిన సైకత శిల్పి మంచాల సనత్ కుమార్ మైపాడు నదీ తీరాన హ్యాపీ ఉమెన్స్ డే అద్భుతమైన సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ మాట్లాడుతూ నారీమణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. సృష్టికి మూలం మహిళ, సృష్టికి గమనం మహిళ, సృష్టికి జీవం మహిళ. ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ లేకపోతే సృష్టి లేదన్నారు. ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా, బిడ్డగా, ఒక గృహిణిగా విద్య, వైద్య, ఆరోగ్య, రక్షణ రంగాలలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మహిళలందరికీ నా సైకత శిల్పం అంకితమని చెప్పారు. చిలకూరు మండలం ఏరూరు గ్రామం తిరుపతి జిల్లా, ముఖ్యంగా అందరు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏరూరు సాగర తీరంలో హ్యాపీ ఉమెన్స్ డే అనేటువంటి ట్యాగ్ లైన్తో ఈ యొక్క శాండ్ ఆర్ట్ అనేది నేను చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే మహిళలు అన్ని రంగాల్లో, విద్య, వైద్య మరియు రక్షణ రంగాల్లో కానీ ఇలా ప్రతి ఒక్క విషయాలు ముందుండి మన సమాజాన్ని నడిపించేటువంటి కీలక పాత్ర వహిస్తున్నారు. కాబట్టి వారందరూ కూడా నేను మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరియు సమాజంలో మహిళలకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత అందరూ కూడా వాళ్ళకి ఇస్తూ ముందుకి తీసుకెళ్లాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ట్ చేయడం జరిగింది. అందరికి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నెల్లూరు జిల్లా లింగసముద్ర మండలం మొగిలిచర్లలో కొలువైన దిగంబర అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి సన్నిధిలో దత్త దీక్ష ఇవ్వబడును. మండల దీక్ష మార్చి 16, 17, 18 తేదీల్లో, అర్ధమండల దీక్ష ఏప్రిల్ 5, 6 తేదీల్లో ఇవ్వబడును. స్వీకరించదలచిన భక్తులు దత్తాత్రేయ స్వామి మందిరం వద్దకు చేరుకోవాలని కోరుచున్నాము. దీక్షలో ఉన్న స్వాములకు మధ్యాహ్నం, రాత్రి వేళల్లో ఉచిత ఆహార ప్రసాదములు ఏర్పాటు చేయబడ్డాయి. ఏప్రిల్ 26న జరిగే స్వామివారి కలస మహోత్సవంలో దత్త దీక్షాదారులచే అభిషేకము చేయబడును. ఏప్రిల్ 27న జరిగే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన మహోత్సవం రోజున దీక్ష విరమణ జరుగుతుంది. దీక్ష స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము. వివరాలకు 9949753615, 9089736999, 9948742865 నంబర్లను సంప్రదించగలరు. ఇట్లు వ్యవస్థాపక ధర్మకర్త.